గంగనమ్ స్టార్ కొంచెం మీరు కూడా ట్రై చేసి వస్తారా ప్లీజ్. బండి మీదేనా? నాదే భయ్యా, ఎవరిదో అయితే నేను ఎందుకు అడుగుతాను. ప్లీజ్ థ్యాంక్స్ భయ్య. మన కొండబాబు గారు అంటాడు ఆడి ఫోన్ చేసి అడుగు, నేను చెప్పాను చెప్పు. సరే సరే. ఏమైంది? హలో, అరే నీకు 100 ఇయర్స్ రా, నీతో ఒక చిన్న పని ఉంది, నేనే చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు. దేని గురించి రా? ఒరే, నీ దగ్గర ఏమైనా ఓ 5,000 అమౌంట్ ఉంటే అడ్జస్ట్ చేయరా, త్వరలో ఇచ్చేస్తాను. లేదురా, నాకే 10,000 అవసరం ఉంటే నీకు ఫోన్ చేశాను. ఒరే సారీరా, నేనే చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను. ఏమనుకుందిరా? అనుభవ కర్మ. మీ బ్యాంకు కొన్ని నంబర్ చెప్పండి సార్, పొద్దునే డబ్బులు వేసేస్తాను. డబ్బుల విషయంలో నా పెళ్ళారే నమ్మను, ఇక నేను ఎలా నమ్ముతాను? దొంగ పోయి సార్, ఒక పని చేయండి సార్, ఆ డబ్బులకి ఈ సెల్ ఫోన్ ఇచ్చుకోండి. ఈ సెల్ ఫోన్ కూడా దొంగదై ఉంటుంది, నాకు ఇది వద్దు, డబ్బే కావాలి. నా దగ్గర డబ్బులు లేదు సార్. డబ్బులు లేదా సార్? ఇంతకీ ఇది బంగారమేనా? ప్యూర్ గోల్డ్ సార్, దాని కాస్ట్ 20,000. అయితే నా 10,000 నాకు ఇచ్చి ఈ గొలుసు పట్టుకెళ్ళు సార్. మా మేనత్ గిఫ్ట్ సార్. నీతో ఇలా కాదు కానీ పోలీస్ స్టేషన్ పద పద పోలీస్ స్టేషన్కి ఉంచుకోండి సార్. ఒరే, వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయిన టేంట్రా అలా ఉన్నావు, ఉద్యోగం ఏదైనా ఉంటుందా? లేదు భయ్య, ఆఫీస్లో అందరి ముందు ప్రెస్టేజ్గా ఉంటుందని ఈ మధ్య కారు కొన్నాను, కానీ నాకు అది చుక్కలు చూపిస్తోంది. ప్రాబ్లం ఏంట్రా? 10 లీటర్ల పెట్రోల్ పోయిస్తే కనీసం 10 కిలోమీటర్ల మైలేజ్ కూడా రావడం లేదు. నా జీతం మొత్తం దానికే తగిలిస్తున్నా. మరి అలాంటప్పుడు కారు అమ్మేచ్చు కదా? ఎలా అమ్మమంటావు? లాస్ట్ మంతే దాన్ని 2 లక్షలు పెట్టి కొన్నాను, ఇప్పుడు 20,000 ఇస్తా అన్నా కూడా కొనడానికి ఎవరు రావడం లేదు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దామని? నీకు తెలిసి బాగా మైలేజ్ ఇచ్చే కారు అమ్మకానికి ఎక్కడైనా ఉందా? ఆ ఉంది, 2 లీటర్ల పెట్రోల్ ఎత్తే 1 నెల రోజుల వరకు పెట్రోల్ ఎక్కర్లేదు. భయ్య భయ్య, నాకు అలాంటి కారే కావాలి. రేట్ ఎంత ఉంటుంది? పెద్దగా ఏముండదు, మనం తెలిసిన వాళ్ళదే, 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోద్ది. ఇప్పుడే వెళ్దాం పద భయ్య, స్పాట్లోనే సింగిల్ పేమెంట్ ఇచ్చి బండి తెచ్చేసుకుందాం. కానీ ఇందులో ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటి అంటే, ఆ కారు పెట్రోల్ తక్కువ తాగుతుందని చెప్పాను, ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఆ కారు 20 రోజులు రిపేర్ వాళ్ళ షెడ్లో ఉంటుంది, అందుకే తక్కువ తాగుతుందని చెప్పాను. ఓడిరా బాబు. లేకపోతే నీకు ఇచ్చేస్తారు 2 లీటర్లకు నెలకు తిరిగే కారుని. ఇదా లాస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాయా? కంపెనీ $2,000 అయింది. అదిగా సార్, టైం ఎంత అయిందని అడుగుతున్నాను. అదే పని చేయట్లా పొద్దున్న నుంచి. ఏంట్రా 3 రోజుల నుంచి నీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది? ఏంటో లేరా, అంతా నా కర్మ. ఏమైందిరా? అనుకోకుండా మొన్న ఇన్సిడెంట్లు ఇరుక్కున్నాను రా. ఏంటది? అది ఎక్కడికి వెళ్ళాలి? పోతున్నారా? కూర్చో సరిగ్గా కూర్చో. ఏం లేదు, కసట్ నువ్వు డ్రైవ్ చేస్తావా? డ్రైవింగ్ అంటే పెంచుతున్నా. బండి
దగ్గర. దేనికి సార్? ఈ బండి దొంగతనం చేసి తిరుగుతున్నందుకు. ఈ బండి నాది కాదు సార్, అది రామాలు వద్దు కానీ నీ తోడు దొంగ పారిపోయాడు నువ్వు రారా. సార్ సార్ పారిపోయాడు సార్, వాడు లిఫ్ట్ అని తెగించుకున్నాడు అంతే. మరి బైక్ వాడిదైతే నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు? అతను డ్రైవ్ చేయమంటే చేసాను సార్. అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలరా, నా పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం. బైక్ తీసుకుని రారా, అలా దిక్కులు చూస్తున్నాడు రారా. మొన్న నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఆ బైక్ దొంగ దొరికి నాకు వాడికి సంబంధం లేదని చెప్పడంతో నన్ను వదిలేశారు. అప్పుడు నేను కొట్టారంటరా? కొట్టడం కాదురా, కుళ్ళ పొడిచారు. వాడు ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నాడు, కాసేపు పిలిచి ఆడుకుందామా? వద్దురా పాప, అమాయకులా ఉన్నాడు. పోలీసులు నన్ను కొట్టిన తప్పులు మర్చిపోవాలంటే ఇలాంటి మంతా ఆడుకోవాలి. ఉండి టైం పాస్ ఉంటుందా? ఏ సాలువా, హలో ఇట్రా, హలో మిమ్మల్ని రండి. నేనే, ఏం కావాలి? ఏంటి అలా కొడుతున్నారండి? రోజు మా ఆవిడ ఫోన్ చేసి ఇంకో విషయం చెప్పనా, ఆడి పేరు బల్బు బాబ్జీ కాదు, చంటి. బ్రదర్ది ఇందాక నేను బల్బు బాబ్జీ ఎవరు అంటే నేనే అని అంటున్నాడు. ఏదో ఊర్లో అన్నాడు లేవయ్యా, వెళ్ళా. మారవరా నువ్వు, ఎప్పుడు ఎవడో కెలుగుతూ ఉంటావు. నేను మారనరా, నా క్యారెక్టర్ ఎంత. ఏడరా అక్కడ కూర్చున్నాడండి కొండబాబు గడి. ఇందాకే ఫోన్ చేశా, దారిలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. అదిగో కారు, అదిగో వచ్చాడు. మడక భారంగానే ఉంది ఇడికి. ఏంట్రా లేటు? సార్ వారు బెస్ట్ పూర్తం చూసుకుని బయలుదేరేసరికి కాస్త లేట్ అయింది అంతే. అవునరా, వర్జ్యం 8:30 వరకు ఉందా, చూసుకుని బయలుదేరాను. ఈ మొరతల పిచ్చి ఏంట్రా నీకు? పిచ్చి ఏంట్రా, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టు రోజుల్లో మంచి చెడు ఉండకూడదా? కరెక్టే. అంతేగాని ఈ ముహూర్తాలు పిచ్చి మానుకో. ఎందుకు మానుకోవాలరా, నీకు నిద్రలో ఇది పోసుకునే అలవాటు ఉంది, అది మానుకోగలవా? ఎరా కొండబాబు, మొన్న ఏదో అమ్మాయిని చూసొచ్చామంట, ఎలా ఉందండి? అమ్మాయి నచ్చింది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మగ పెళ్ళోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా, అందుకే ఆ సంబంధం వద్దనుకున్నాను. నేను చూసిన అమ్మాయికి ఓకే చెప్పేసాను. అంటే త్వరలో నువ్వు పీకెక్కడం అయిపోతున్నావు అనమాట. పీకెక్కడ ఏంట్రా? పెళ్లి కొడుకని అర్థం. రే మీ ఇద్దరికి నాదో చిన్న రిక్వెస్ట్ రా. ఏంట్రా? వచ్చే నెలలో మహా అద్భుతమైన ఒక ముహూర్తం ఉందా? మన పెళ్లి విషయంలో చిన్నప్పటి నుంచి అన్నీ ఒకేసారి ఒకేలా జరిగినాయి కదరా, ఈ పెళ్లి విషయంలో కూడా మన ముగ్గురు ఒకేసారి పెళ్ళి అయితే అందరూ ఒకే రోజు చేస్తున్నారా? కానీ స్వామిని మాత్రం ముందు పెట్టగరా, యాత్రాత్ర పన్నింటికి పెట్టావనుకో, అప్పుడు దాకా నేను ఆగలేను. ఒరే నువ్వు చూడటానికి గాలి తీసిన వెలుగులో ఉంటావు, నీ పర్సనాలిటీ గల డైలాగ్ అవసరమా? అవసరం లేదు, నా స్వామి నెక్స్ట్ వచ్చి నా బాధ్యం అడిగి చెప్తుంది. ఒరే ఏమి లేకుండా ఎదవ ఇలాగే మాట్లాడతాడు కానీ, ఒరే వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందిరా, మన ముగ్గురు అదే ముహూర్తంలో పెళ్లి చేసుకుందామరా. నేను రెడీరా. అలాగే ఏర్పాట్లో ఉండండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం, ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం, ఇకాకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. చంద్రుడి కన్నింత సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా మితమీటి, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి.
కనిపించే అరుదైన అబ్బాయికి మనవండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన. మా ఇంటి పెద్ద కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. సరేరా, నేను బయలుదేరతాను. రారా, వాసు కూడా చెప్పలేదు కానీ. బాయ్ వాసు, వీడు నా ఫ్రెండ్ సత్యానంద్ అని తెలుసు మావయ్యా. మన ఇద్దరం కలిసి ఓ రోజు వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళావు కదూ, మర్చిపోయా. ఏమండి, రండి, మాత్రలు వేసుకుని వెళుతురు. తర్వాత వేసుకుంటాలే. తర్వాత ఏంటి మావయ్యా, ఆల్రెడీ లేట్ అయింది. వెళ్ళి వేసుకుని వెళ్ళిపోండి. సరే, నేను ఉంటాను రా. వాసు, ఇక నేను బయలుదేరతాను. అయ్యో, భోంచేసేయాలండి. లేదు వాసు, ఇంకా రెండు పెళ్ళిళ్ళు అటెండ్ కావాలి. సరే సార్. ఇదిగో వాసు, ఈ రోజైతే సంధ్య నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. ఆ రోజు నుండి మీ మామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు మా మామయ్య కూతురు చేసుకోవడం మొదటి నుంచి ఇష్టమేనండి. నేనే అడుగుదాం అనుకుంటున్నాను, ఈలోపు మామయ్య అడిగేశారు. అలాగా నువ్వు ఒప్పుకుంటావో లేదోనని అడగడానికి చాలా టెన్షన్ పడ్డాడు. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా మా మామయ్య కోసం నేను చేసుకునేవాడండి. ఏంటి వాసు, మీ మామయ్య ఏంటి, నీకు అంత రెస్పెక్ట్? ఏం లేదండి, ఈరోజు నేను ఇలా ఉన్నట్టు కారణం మా మామయ్య సార్. నా సొంత కొడుకులా చూసుకుని నన్ను బాగా చదివించారు. ఇంకో 10 జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేనండి. లేదు వాసు, నీలాంటి అల్లుడు దొరికినందుకు మీ మామయ్య ఆర్ట్ పేషెంట్ అయినా ఏ చింత లేకుండా ఇంకో 50 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తాడు. తర్వాత చేతి కంటే ముందు షాపు కదా, ఏర్పాటు చూడు. అలాగే. రే డాక్టర్, రే ఈ లెగ్ పెట్టి పెట్టరా, దమ్ము కొట్టాలి. పట్టుకొస్తానులే కానీ ఈ రాత్రికే కానీ షాపును. ఇప్పుడిప్పుడు రాత్రి అవుతుందని ఎదురు చూస్తున్నాను రా. నీకు టెన్షన్ అయ్యి లేదా? దేనికి? అదే రా, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఎక్స్పీరియన్స్ అంటే అమ్మాయిలతోటి? చిచ్చి, నేను అలాంటి కాదు, ఐఎమ్ ప్యూర్ వర్జన్. వర్జన్ అని గొప్పగా చెప్పుకోకరా. నీ బతుకు కూడా నా ఫ్రెండ్ ఏకలింగంలో అయిపోతుందని నాకెక్కడో కొడుతుంది. వాడికి ఏమైంది? ఏముంది, ఇలా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు. భయంతో శోభన గదిలోకి వెళ్ళాడు. దాంతో గాలి తీసేసిన బంతిలా తుస్సుమన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ చూవన్ మొహమ్మీద్ ఉమ్మేసి తాళి తీసి మొహన్ కొట్టి గెలిపి. తర్వాత? ఆ తర్వాత ఏముందిరా, ఆవిడ వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆ ఇంటితో మా ఫ్రెండ్ ఏకలింగాడు. ప్రేమిస్తే సినిమాలో హీరోలా పిచ్చోడే తిరుగుతున్నాడు. నీకు డౌట్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్ ఏకలింగాన్ని చూపిస్తా దెబ్బకినప్పుడు. మా ఊళ్ళో జరిగిన యథార్థ సంఘటన గురించి నేను చెప్తే నేనేదో నీకు లేని పోని చెప్పి భయపడిస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేస్తానంటి? అది కాదురా, ఇది ఏదో నువ్వు చెప్పుకుంటుంటే నేను ధైర్యంగా ఉండేవాను కదా. ఏమోరా, యాజ్ ఎ వెల్విషర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన ఇష్టం. ఎనీవేస్, హ్యాపీ మ్యారేజ్ డే, బెస్ట్ ఆఫ్ ది లక్ ఇన్ శోభనం కదా. చెప్పాను కదా నాకు పెళ్లి ఇష్టం లేదని, ఈ చెల్లెలకు విడాకులు ఇచ్చేస్తాను. తాళిక అరగంట కూడా కాలేదు, ఏం మాట్లాడుతున్నావు? మరి మీరు చేసింది బాగుందా? నేను నిలబడి ఏం చేస్తాను? ఇదిగో బావా, ఆ కర కొమ్మసం నిన్ను తీసుకెళ్లి సలసల కాగా తార డబ్బాలో ముంచేస్తావు. అలా చేస్తే ఊరుకోవడానికి ఇక్కడ ఎవడో సలవార్ కమీషన్ వేసుకోలేదు. మానవ హక్కుల కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. నేను రాను బావా, కొమ్మని చెప్పాను కదా. బావా, ఆ వాణిశ్రీ అనే అమ్మాయి మీ మేనత్ కూతురు నిజంగా మాకు తెలీదు. తెలుసుంటే ఇలా చేసేవాళ్ళం కాదు బావా. ప్రామిస్ బావా, మమ్మల్ని నమ్ము బావా. నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్. మీరు ఎన్ని చెప్పినా నా డిసీజ్, అదే నా డిసిషన్ మాత్రం. అది కాదు బావా, తప్పు చేసింది మేమైతే మా చెల్లెలకి ఎందుకు శిక్ష? మీ చెల్లెలుగా పంపడమే దాని తప్పు.
ఇక దాంతో కాపురం చేయను, అండర్స్టాండ్? ఏయ్, నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? అంతేకాని నేను ఎందుకు వచ్చానో అడగవా? సరే, ఎందుకు వచ్చావు? నేను ఫోన్ చేస్తే తీయో, మీ ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు లేవని చెప్తున్నారు, ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పోయిన నెల నాతో ముంబై రమ్మంటే ఎందుకు రాలేదు? ముందు నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అంత రిస్క్ నేను చేయలేను కానీ వెళ్ళిపో. ఎక్కడికి పోవాలి? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. చేసుకో, నేనేమి ఆబ్జెక్షన్ చెప్పడం లేదుగా. నువ్వెందుకు చెప్తావు? ప్రేమ దోమని నా వెంట పడి నన్ను ప్రేమించేటట్టు చేసుకున్నావు, ఫైనల్ గా నాతో నీ కోరిక కూడా తీర్చుకున్నావు. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మన ఇద్దరు గురించి నేను ఎవరికి చెప్పను గానీ, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకో, పో. అయితే నన్ను పెళ్లి చేసుకున్నట్టావు? ఏంటి వీడు అని ఆశ్చర్యపోతున్నావా? ఇదే నా రియల్ క్యారెక్టర్. నాకు ఏమైతో నచ్చుతుంది, దాంతో ఎలాగైనా నా కోరిక తీర్చుకునే మంచి అలవాటు నాడు. అందుకోసం ఏమైనా చేస్తాను, ఎన్ని డ్రామాలైనా ఆడతాను. ఇదిగో నువ్వు నన్ను తక్కువ వచ్చిన వేకు, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, చూస్తూ ఉండు. ఏం చేస్తావే? నీకు అన్యాయం జరిగిందని నా ఇంటి ముందు మొన్న పోరాటం చేస్తావా? లేక నీ చావుకి నేనే బాధ్యుడని లెటర్ రాసి ఆత్మహత్య తీసుకుంటావా? లేక నన్ను చంపేసి జైలుకెళ్తావా? ఈ మూడిట్లో నేను దేనికైనా రెడీ. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి నీ చేతనైంది చేసుకో. డాడీ, మమ్మీ చూడు, ఈ ఫోటోలో నిలబడి నిద్రపోతున్నట్టుంది. అవును డాడీ. ఎక్కడికి వెళ్తున్నావు? దుబాయ్కి. చేంటి లెటర్?
నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నేను నీకు చెప్పానా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించేసుకుంటావా? సారీ. ఏంటి సారీ? నీకు జోక్ చేయడానికి ఇదే టైం? నిజంగానే నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఓ, అంటే నేనంటే నీకు ఇష్టమేనా? లేదు, నువ్వు ఊహించినట్టే మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకున్నా. సరే, పొద్దున పెళ్లి జరుగుతున్నంతసేపు ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఓహో, అందుక నీకు ఈ డౌట్ వచ్చింది. వారం రోజులుగా ఇల్లంతా చుట్టాలతో గోల గోలుగా ఉంది. ఏ రోజు గంట కూడా సరిగ్గా నిద్రపోలేదు అసలు. దాంతో బాగా తలనొప్పిగా ఉండడం వల్ల అలా ఉన్నాను బాబు. నీకు ఇంకా ఈ పెళ్లి చేసి కూడా ఇష్టం లేదేమో, ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనుకున్నా. అందుకోసం కాకపోయినా మరో కారణం వల్ల నీకు ఈ రోజు ఆ ప్రోగ్రామ్ లేదు. ఏంటి కారణం? అది నిజం కాదు కానీ నాదో రిక్వెస్ట్. ఏంటది? పంపది ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయమనవుగా? అలాంటిది అలాంటిది ఏమీ కాదు కానీ మనతో పాటు మా చెల్లెలు కూడా ఉండి చదువుకుంటుంది. నీకేమీ అబ్జెక్షన్ లేదుగా? నీ చెల్లెలు ఇక్కడ కూర్చొని చదువుకుంటుందా? నీకన్నా మ్యాంట్లా? అబ్బా, ఇప్పుడు కాదు, మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ కాపురం పెట్టాక. ఓహో, అక్కడైతే ఓకే. వెళ్ళంతో పాటు మాట్లాడుతుంది అంటే ఎవడొద్దు అనుకుంటాడు? వాళ్ళని పోయినాయి కదే. అరే, ఈ రింగ్ ఏంటి? ఇదా డైమండ్ రింగ్. నా కోసం తెచ్చావా? నేను కాంపిటీషన్ పెట్టాను, దానిలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇద్దామని ఈ రింగ్ తెచ్చా. ఏంటో కాంపిటీషన్? నాకెవరైనా మంచి స్పైసీ జోక్ చెప్పి నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఆ కాంపిటీషన్లో నేను కూడా పాల్గొనొచ్చా? ప్లెజర్. ఒక ఆవిడ బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తుంది. భోజనం చేస్తున్న ఆమె భర్త అన్నంలో రాళ్ళు చూసి, ఏమే రెండు కళ్ళున్నాయి, అన్నంలో రాళ్ళు కనిపించలేదా అని అన్నాడట. దానికి ఆవిడ, 32 పళ్ళున్నాయి, ఆ మాత్రం నవలి తినలేరా అని అందట. ఇది జోకు, నేను నవ్వాలి. అయినా ఇది స్పైసీ జోక్ అవుతుంది. ఎందుకు కాదు, ఆవిడ నగ్నంగా స్నానం చేస్తుందని చెప్పానుగా. కుళ్ళు జోకులొద్దమ్మా. సరే, ఇంకొక జోక్ చెప్తాను. ఓకే, బట్ ఇట్ షుడ్ బి స్పైసీ, యు నో. ఓకే, బిపాసా బసు జాన్ అబ్రహం ప్రేమించుకున్నారు. జోక్ అర్థం కావడానికి మాత్రమే ఈ పేర్లు చెప్తున్నాను అంతే. ఇంట్రెస్టింగ్. ఓకే ఓకే, ప్రొసీడ్. వాళ్ళిద్దరూ ఓ రోజు బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. దాంతో బిపాస బసుకి దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. బిపాస బసుని జాన్ అబ్రహం తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి ఆమెకు తన బ్లడ్ కూడా ఇచ్చాడు. ఓ నెల రోజులు బిపాస బసు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ నెల రోజులు తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్ ని బిపాస బసు ప్రేమించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ బిపాస బసు కలిసి సినిమాలకు పబ్బులకు వెళ్తున్నారని జాన్ అబ్రహంకు తెలిసింది. దాంతో జాన్ అబ్రహం కోపంగా బిపాస బసు ఇంటికెళ్లి తను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తిరిగి ఇచ్చేయమని అడిగాడు. బిపాస బసు గిఫ్ట్స్ అన్ని ఇచ్చేసింది. ఇవే కాదు, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఇచ్చాను, అది కూడా ఇవ్వు అన్నాడు జాన్ అబ్రహం. మరప్పుడు గిఫ్ట్స్ ఏముంది? ఏముంది, నువ్వే గెస్ చేయి. మన నాలెడ్జ్కి అందట్లేదు కానీ నువ్వే చెప్పే. నేను చెప్పను. ఏ చెప్పొద్దన్నాడు? చెబితే సెన్సార్ వాళ్ళు అడ్డంగా నరికిస్తారు. ఓహో, అప్పుడు పని చేద్దాం. నేను చెప్పని గానీ హైదరాబాద్ వెళ్ళాక నీ ఫ్రెండ్స్ అడుగు, వాళ్ళే చెప్తారు. తెలియకపోతే ఈ దేశానికి వచ్చే నష్టమే లేదులే. ఓహో, తెలియని విషయం తెలుసుకోవడం తప్పేంటంటే? అడగడానికి నీకు బుద్ధి లేకపోయినా చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను చెప్పలేను బాబు. అలా అయితే నువ్వు ఓడిపోయినట్టే. నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాను. ఏంటి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో విధంగా నాతో ఆడుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు మన శోభనం జరగాలా లేదా? 100% జరగాలి. సో నేను చెప్పినట్టు చేయకపోతే ఈ రోజు మన శోభనం క్యాన్సిల్. ఇదిగో సంధ్య, ఇదిగో ఇదిగో బుజ్జ.
ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఈగర్లీ వెయిటింగ్ బేబీ. మరి అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ 10 రూపాయలు ఇప్పించమంటావా, లేకపోతే ఈ దేశంలో అవినీతి లేకుండా చేయమంటావా? చెప్పు. అంత ఎగ్జైట్ కాకు, నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పుడు టిప్పు సుల్తాన్ చెప్పులు ఎవరు కుట్టారు, రాజమహల్కి ఒంగోలు తాపింపేసలు ఎంత మంది పనిచేశారు, ఇలాంటి క్వశ్చన్స్ చేయకూడదా? అలాంటివి కాదులే, స్వాతి, ఆంధ్రభూమి, నవ్య లాంటి వీక్లీలో వచ్చేవి. ఓ అంతే కదా, స్వాతి బలరాం బాగా క్లోజ్, ఏం ప్రాబ్లం లేదు చెప్పు. వీటిలో ఏ ఒక్కటి చెప్పలేకపోయినా ఆ డైమండ్ ఉంగరం నాకు ఇచ్చేయాలి. ఓకే. ఆడవారికి మగవారికి తేడా ఏంటి? అంటే నువ్వు అడిగేది మెంటాలిటీ విషయమా? అవును సార్. మెంటాలిటీ అంటే మగాళ్ళు ఆడాళ్ళని పూర్తిగా నమ్మేస్తారు, కానీ ఆడాళ్ళు మాత్రం మగాళ్ళని నమ్మినట్టు నటిస్తారు. అంబులెన్స్ సైరన్ ఇస్తూ ఎందుకు వెళ్తుంది? అంటే లోపల ఉన్న పేషెంట్ సౌండ్ బయట కనపడకుండా ఉండాలి. చనిపోయిన వాళ్ళని దేవుడితో సమానంగా పోలుస్తారు ఎందుకు? ఎందుకంటే చనిపోయిన వాళ్ళు తప్పులు చేయరు కదా. అందుకు తన్నులు తిని డబ్బులు సంపాదించేది ఎవరు? సినిమాలలో సుబ్బరాజు, ప్రకాష్ రాజు, అజయ్, వీళ్ళంతా వాళ్లే. నాటి సినిమాలకు నేటి సినిమాలకు తేడా ఏంటి? నాటి సినిమాలు 100 రోజులు ఆడితే నేటి సినిమాలు 100 లాది థియేటర్లో ఆడుతున్నాయి అంతే. సినిమాల్లో హీరోయిన్ హీరోనే ఎందుకు ప్రేమిస్తుంది? ఎందుకంటే హీరోగాడి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటది కాబట్టి. సొసైటీలో స్త్రీనే ఎందుకు ఎక్కువగా గౌరవిస్తారు? ఎందుకంటే ఆడాళ్ళని మగాళ్ళకి అనేది స్త్రీయే కాబట్టి. కర్ఫ్యూని కూడా ఎంజాయ్ చేసేది ఎవరు? కొత్తగా పెళ్ళైంది అంటే మనలాంటి వాళ్ళే. మన సొసైటీ మీద నీ ఒపీనియన్? 16 సంవత్సరాల అబ్బాయి కనిపించకుండా పోతే తప్పిపోయాడంటారు, అదే 16 సంవత్సరాల అమ్మాయి కనపడకపోతే లేచిపోయిందంటారు. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. డిసెంబర్ జనవరి నెలల్లో భార్య భర్తలు గొడవ పడినా వెంటనే ఎందుకు కలిసిపోతారు? చలికాలం కదా అందుకే. శోభనం గదిలోకి పెళ్లి కూతురు పాలే ఎందుకు తీసుకొస్తుంది? ఏ బీరో బందే తెస్తే తాగి పడుకుంటాడని. చీర గురించి నీ కామెంట్ ఏంటి? చీర కొంటే షాపోడు సంతోషిస్తాడు, చీర కట్టుకుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, చీర వేస్తే ఒకడు సంతోషిస్తాడు అనమాట. అదనమాట. ఫైనల్గా 2 క్వశ్చన్లు అడుగు. కౌరవులు ఎంతమంది? 100, 100, 100 ఈ చిన్న ప్రశ్నలో పిల్లలైనా చెప్తారు కదా. నువ్వు పెద్ద పిల్లాడివి కాబట్టి ఆ 100 మంది కౌరవుల పేర్లు చెప్పు బాబు. పేరు చెప్పాలా? వాళ్ళకి అన్న అమ్మ గాంధారి మాత్రమే చెప్పలేదు. అదంతా నాకు తెలీదు, నువ్వు ఓడిపోయావు. ఆ రింగ్ నాకు ఇవ్వాల్సింది. అడిగే వేస్తూ అడిగా నువ్వు అడిగినది త్వరగా ఇవ్వను అంటే తగునా. అందించాలి బంధమా.
ఇది నిన్నే పొందగా అడుగే వేస్తూ అడిగా నువ్వు అడిగినది త్వరగా ఇవ్వను అంటే తగునాము అదేంటండి ఎలా అడుగుతున్నారు? నేను మీ భార్యని. నువ్వు నా భార్యవా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే నేను మీ పెళ్ళాన్ని కాదన్నా మీ ఉద్దేశం? ఉండండి, మా అమ్మతో చెప్తాను. ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు? చూడు మీ బావ, నేను తన భార్యను కాదట. వాట్, అంత మాట అన్నాడా? కమ్ విత్ మీ. ఏంటి బావ ఈ దారుణం? మా అక్క నీ భార్య కాదన్నావట? మీ అక్క నా భార్య కాదని నేను ఎప్పుడన్నాను? ఈ అమ్మాయి నా భార్య కాదన్నాను. ఇది మా అక్కే బావా, పొద్దున బ్యూటీ పార్లర్ కి వెళ్ళి మేకప్ అయి వచ్చింది. ఇప్పుడు ఆ మేకప్ లేకపోయేసరికి నీకు ఇలా కనపడుతోంది అంతే. అయితే ఈ అమ్మాయి మీ అక్కనంటావు? అవును. నీకెందుకు వచ్చిందా డౌట్? సరే వెళ్ళు. మన ఇద్దరు నిజం చెప్పు బావా, షాక్ అయ్యావు కదా. ఏడ్చేవలే మీ అక్కంటే ఇంకా ఇంటర్వ్యూలా? అరే వస్తుంది బావా, అంత తొందర అయితే ఎలా? కొంచెం కంట్రోల్ చేసుకో. నీ స్పీడ్ చూస్తుంటే మీ అక్కలా నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేలేవు. ఎవడతానో మా అక్కది అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావుగా. సర్లే గానీ మీ అక్క నేనంటే ఇష్టమేనట? ఇష్టమో లేదో పెళ్లికి ముందే అడిగినట్టున్నారుగా. ఒకటో రెండో సార్లు కాదు, 10 సార్లు అడిగా ఇష్టమే ఉంది. మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చింది బావా నీకు ఆ డౌటు? ఏం లేదు, పొద్దున కళ్యాణ మండపంలో చాలా సీరియస్ గా ఉంటాను, డౌట్ వచ్చి అడిగా. ఇక లాంటి డౌట్లు ఏం పెట్టుకోకు. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టుగా మార్చుకో. ఇప్పుడు నీకు మరో చాయిస్ ఏ లేదు. శైలు అదిగో నీకు చాయిస్ లేదు, వెళ్ళు బావా. అమ్మొస్తుంది వెళ్తా. ఈ విషయంలో మాకు చాలా అదృష్టవంతురాలు బావా. ఏ అందమైన మొగుడు దొరికాడనే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అయితే భార్య కంట్రోల్లో ఉంటాట. నువ్వు ఆటైపోయిగా ఒక్కడి వీహేనా? నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? బావకి భయంగా ఉందంటే ధైర్యం చెప్పడానికి వచ్చేలే. వాసు, మీ అంకుల్ ఆరోగ్యం బాగోలేదని సంధ్యను త్వరగా పెళ్లి కొప్పించాను. దాంతో తనకి మా మీద కోపంగా ఉంది. ఏదో విధంగా నువ్వే తనకి నచ్చ చెప్పాలి. ఓకే అండి, నేను చూసుకుంటాను. అన్నయ్య అన్నయ్య, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? ట్రైన్ బాగా లేట్ అన్నయ్య. లేట్ అవడం ఏంటి, రైట్ టైంలోనే వచ్చిందిగా. ఏంట్రా ఇదంతా? అదేదో గవర్నమెంట్ ట్రైన్ లే అన్నయ్య. పెళ్లి బాగా జరిగిందా? ఇతను ఇతను బర్ఫీ అని నా ఫ్రెండ్ అన్నయ్య. నేను ఫ్రెండ్ ఏంటి, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఈ డబ్బులు కూడా ఏంట్రా? ఏం లేదన్నయ్య, ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడక.
ఒక 2000 అంటే ఇయనే తర్వాత ఇస్తాను. నువ్వు నాకు ఇవ్వాల్సింది 2300. అరే నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? అరే అంట అంటే మరి మధ్యలో మాట్లాడితే కోపం రాదా? అయినా సరే నాకు అరే గిరే అంటే నాకు నచ్చదు. బా సరే సార్, మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది బాగుంది అన్నయ్య. పాపం ఇతను కష్టాల్లో ఉన్నాడు, 2000 ఉంటే ఇస్తావా తర్వాత ఇస్తాను. నేను కష్టాల్లో ఉండడం ఏంటి? ఏదో నా మీద దయతలిచి ఇప్పించినట్టు ఇప్పించకు. నువ్వు నాకు ప్యాకెట్లు బాకీ పడ్డ సంగతి అక్కడ చెప్పు. గొడవేంటి ఈ టైంలో? ఈ పెంట్ ఏంటి? ఏంట్రా ఇదంతా కూడా? ఏం లేదన్నయ్య, ట్రైన్ లో బోర్ కొడుతుంటే వీడితో ప్యాకెట్ ఆడు. మళ్ళీ వీడంటున్నావు? నా దగ్గర 5000 పోగా 2000 బాకీ పడ్డాను. 2300 ఆడు నీకు ఇవ్వట్లేదు. నిన్నేరారే ఎందుకు ఇవ్వడు? ఇస్తాను చెప్పగా ఇక్కడ తీసుకొచ్చింది. నేను చెప్తున్నాగా ఇవ్వడని? నువ్వు ఎవరు చెప్పడానికి? వీడి దగ్గర వసూలు చేసుకుని వెళ్తా. అదేంటనే వాడిని అలా కొట్టేశావు? కొంతమంది ఎదవల్ని అలాగే డీల్ చేయాలి. సర్లే గాని బయట ఏదో హోటల్ చూసుకుని భోంచేసి పడుకుని పొద్దున్నేరా. అమ్మో బయటకి వెళ్తా బర్ఫీ కూడా పట్టుకుంటాను. నేను ఇక్కడే పడుకుంటా. ఇక్కడ ఎలా పడుకుంటావురా? ఇక్కడ ఎక్కడ మూల పడుకుంటాలే. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అరే యాదవ్, ఈ రోజు నా శోభనవరా? అవును కదా, మా ఆవిడ వచ్చే టైం అయింది. దొబ్బే అన్నయ్య, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ప్యాకెట్ క్లబ్ ఉందా? చెప్పుల షాప్ ఉందిరా. ఈ మధ్య కొన్నాను చెప్పులు. చెప్పరా అంటే వాసు, నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ఇక్కడ ఫెయిల్ అయితే ఏ భార్యైనా భర్త మొహం మీద తూ నువ్వు చనిపోతున్నట్టు కదరా. ఎవరు చెప్పాడు నీకు? కొనబాబు కాదురా, మా ఊరి పశువుల డాక్టర్ సొల్లు సోమబాబు. ఆయన నువ్వు ఫెయిల్ అవుతావు అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందిరా? నా బాడీలో పార్ట్స్ కండిషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇమాజినరీ ఫెయిర్ ఇస్ ఆల్వేస్ డేంజర్ దాన్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే జరగబోయే దానికన్నా దాన్ని ఊహించుకుని భయపడడం ప్రమాదకరంరా. అదే నువ్వు చేస్తున్న తప్పు ఇడియట్. మీ సైకాలజిస్ట్లు ఇలాంటివి చాలా ఈజీగా చెప్పేస్తారు. ప్రాక్టికల్ కనిపించే నాలాంటి తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో. అయితే నన్ను ఏం చేయమంటావు? ఆ క్వశ్చన్ నేను అడగాలి. అయితే పని చేయి, ఈరోజు శోభనం క్యాన్సిల్ చేసి ధైర్యం రోజు పెట్టుకో. దానికి నా భార్య ఒప్పుకోలిగా? నీ భార్య ఒప్పుకోవడం ఏంట్రా పొట్టిన? రే ఇంక విషయం చెప్పనా? వాళ్ళు నో అన్నా కూడా మనం పశువులో ప్రవర్తించి మనం కోరిక తీర్చుకోవచ్చు. కానీ మనం నో అంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అది మనకు దేవుడిచ్చిన వరంరా. థ్యాంక్స్ రా, నాకు ధైర్యం వచ్చింది. శోభన వచ్చి భయం పోయింది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను ఏం కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎంత రియలైజ్ అయ్యాడు? పార్టీ నెంబర్ 3. ఏబరా కొండబాబు, ఏంటి పరిస్థితి? ఒరేయ్ నాకు చాలా బాధగా ఉందిరా. దేనికమ్మా? మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి కూడా ఒకరి పెళ్ళి ఒకరు చూసుకోలేకపోయినారా? నువ్వే కదరా 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బ్రహ్మాండమైన ముహూర్తం రాదని ముగ్గురు ఒకేసారి పెళ్లి చేసుకునేట్టు చేసావు. అవునరా, నిజంగా ఇది వండర్ఫుల్ ముహూర్తం. ఈ విషయం నీకెవరు చెప్పారా? టీవీ నైన్ వాళ్ళు. ఇంత గొడవేంటి? మా మేనత్ కూతురు వాణిశ్రీ ఉంది కదా. ఉంటే అది నా మరదలని తెలిసినా నా బామ్మర్తలు కనీసం మర్యాద కోసం టిఫిన్ తినమని అడగలేదురా. అందుకని మీ ఆవిడకి వీడియో క్లిక్ చేస్తున్నావా? అవునరా, నేను అన్నది తప్ప. తప్పు కాబట్టి పేర్చగొట్టుడు కొట్టారు. అదేంట్రా, నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు, లేకపోతే నేను సపోర్ట్ చేయాలా? అరే నీకు విషయం తెలుసా, వాళ్ళు కాబట్టి నేను తన్ని వదిలేశారు. అదే నేనైతే తవ్వి గోతిలో పారేసేవాడిని గాడిద. ఒరే ఓ బెస్ట్ ఫ్రెండ్గా నన్ను ఓదార్చడం పోయి నన్నే తిడతావా? లేకపోతే నిన్న దోస్త్ అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉందిరా. ఏడ్చేయలేదా? ఎప్పుడు ఫోన్ చేయకు. అవసరం లేడే. కటిఫ్ ఆ కటిఫ్ ఫో. నీతో కటిఫ్ రా. నో ప్రాబ్లం. ఏం భయపడుకో, చెప్పాను కదా. ఏం చెప్పావు? అదే రా పొద్దున్న చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏకలింగం గురించి. శోభనం కదా ఫెయిల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, చూసా ఎలా అయిపోయి బాగా చూడు. ఇతను ఎందుకు చెప్పుడు? నీకు ఎవిడెన్స్ గా చూపెడదా? చెప్పినప్పటి నుండి
అతని బాడీలో వైబ్రేషన్ తో వణికిపోతున్నాడు రా, ప్లీజ్ రా, భయపెట్టద్దు. అయితే దీనికి ఒకటే మార్గం. ఏంటి? నీ శోభను క్యాన్సిల్ చేసి. క్యాన్సిల్ చేయడానికి ట్రైన్ టికెట్? అయినా ఏం చెప్పి క్యాన్సిల్ చేయాలి? ఏమన్నా తెలియదే. ఇదంతా నువ్వు ఫ్రెండ్ గా చెప్తున్నావో శత్రువుగా చెప్తున్నావో అర్థం కావచ్చు. ఇప్పుడు నీకు అర్థం కాదురా, కాసేపట్లో మీ ఆవిడ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది రండి ఎందుకు చెప్పాను. అయినా నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఈరోజు సక్సెస్ కాలేవురా. నో ఎంట్రీ గడి వైపుతో. అయితే ఏం గానీ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. నేను చెప్పింది నువ్వు వినవు కదరా. నువ్వు సక్సెస్ అయ్యావనుకో సగం మీసం తీయించుకుంటాను, అంతేకాదురా సగం గుండు గుండించుకుని ఊరంతా గాడిద మీద ఊరేగుతాను. ఏడ్చేవులే. లాజికల్ గా క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. ఏంట్రా? ఎక్స్పీరియన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందా అవదా? అవుతుంది. ఎవడరా నువ్వు? బనగానిపల్లి బాసిరెడ్డి వాళ్ళ మేనత్ గారు అక్కయ్య గారు అబ్బాయినండి. నువ్వు ఎవడైతే నాకేంటా? నువ్వు నా మంచం కింద ఎందుకు ఊరమ్మా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నావు సార్. నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో ఉన్నావా? ఫిగర్ల ప్రాబ్లమ్ లో ఉన్నావా? ఆ మంచం కింద ఎందుకు ఊరమ్మా? పేకాట ఆటో రాకపోయినా బాగా అప్పులు పలైపోయాను సార్. ఆటాడావా నాకెందుకమ్మా? నా మంచం కింద ఎందుకు దూరావరా నువ్వు? అప్పులో బాబు తట్టుకోలేక చీపు లెక్కలు తాగడానికి అలవాటు పడ్డాను సార్. చీపు లెక్కలు తాగు, లేకపోతే ఇంకే లెక్కలు. దాంతో మా ఆవిడ నన్ను వదిలేసి నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అడ్డుగోలు ఆదరణతో లేచిపోయింది సార్. ఏడు బాబు, ఏడు బాబు, నేను నిన్ను అడుగుతుంది, నీ పెళ్ళం ఎవరితో లేచిపోయింది నాకు అనవసరం. నువ్వు నా మనసం కింద ఎందుకు దూరావయ్యా? నన్ను వదిలేసిపోయాక మా ఊర్లో ఉన్న ప్రేక్షకులందరూ నన్ను చేతకాని ఎతలో చమ్మకట్టి కలగలే నవ్వడం మొదలు పెట్టారు సార్. దాంతో రైలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య పట్టాల మీద పడుకున్నాను సార్. చచ్చిపోయావు మరి? లేదు సార్, ఆ రోజు రైలు బంద్ అట. డబ్బు కోసం సార్. డబ్బు? డబ్బులు మంచం కింద ఉన్నాయా? లేవు సార్. మరి ఎందుకు వచ్చావురా? మీ ఆవిడ వచ్చాక? వచ్చాక ఇక్కడ జరిగేదంతా దీంతో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడితే లక్షలకి లక్షలు వస్తాయి. లక్షలకి లక్షలే. మా ఫ్రెండ్ సుబ్బు సురేమని చెప్పాడు సార్. కూర్చోరారా? థ్యాంక్ యూ సార్. రికార్డ్ చేసేస్తావా? మూమెంట్ వద్దాం సార్. కోఆపరేషన్ అంటే ఇదే. వదిలేస్తానంటే వద్దంటాడు. ఇది రాదు. ఈ ప్యాకెట్ అదోలేండి నాకు. ఏందబ్బా, ఏంది అట్టన్నా? ఏంటి బాబా ఇలా వచ్చావు, పెళ్లికి రాలేదే? ఏదో అర్జెంట్ డ్యూటీ పట్టి రాలేకపోయినాను. కానీ ఏంది, నీ బామ్మతో నేను కొట్టినారంట? అవును బాబాయ్, బాగా కొట్టారు. బ్యాడ్ లక్ రా, నేను పెళ్లికి వచ్చిండుండ్రే ఈ గొడవ జరుగుతుండేది కాదు. నిజం బాబాయ్, నువ్వు పెళ్లికి వచ్చింటే నా బామ్మర్తులు నన్ను తిట్టడానికి కూడా భయపడేవారు. అదే కాదు, ఆ సంగతి చూడడానికి వచ్చినాను. ఏడన్నారు? ఏదో ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నువ్వు వచ్చావని తెలిస్తే వస్తారు. కానీ కొడుకుల్ని అడుగులో తీసిపోయి ఎన్కౌంటర్ చేసేస్తానా? సేవలు కూడా దొరకవు ఏమనుకుంటున్నారు? అయ్యో అంత పని వద్దు, ఊరికనే భయపెట్టి చాలు. ఆ సంగతి నేను చూసుకుంటాను. కానీ చూడు, ఈ దగ్గులు బాజీగాళ్ళు మన వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదాకా నువ్వు భార్యను దూరంగా పెట్టి చెప్తా? సరే. ఇదిగో ఇది చిన్న విషయమే కదా అని రాజీ పడిపోయినావు అనుకో, లైఫ్ లాంగ్ నీ భార్య దృష్టిలో నువ్వు సులకనైపోతావు. థ్యాంక్స్ బాబాయ్, మనకంతమంది బంధువులు ఉన్నా నీలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఎవరూ మాట్లాడలేదు. అబ్బాయి, ఎంతైనా మనము కావాల్సిన వాళ్ళము. ఎట్టాడి సందర్భాల్లోనే అండగా ఉండాలనేది నా పాలసీ. బాబాయ్, నువ్వు నాకు ఇవ్వాల్సిన 50,000 అప్పు ఇవ్వక్కర్లేదు, మాఫీ చేసేస్తున్నా. ఇంత మంచి మనసున నీ మీద చేయి చేసుకున్నానికి ఆ చోర గారికి చేతులు ఎలాగ వచ్చినాయి? ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్. ఏంట్రా మా గురించి ఏదేదో బాగా ఉంటా? నేనే ఉన్నాను అబ్బాయి.
ఇంకొక్క నిమిషంలో ఈ గదిలోంచి బయటికి వెళ్ళాలి. 2 నిమిషాల్లో గేటు దాటాలి. 10 నిమిషాల్లో ఈ ఊరు దాటాలి. లేదా బలేవర్ సార్, ఏదో అబ్బాయి పెళ్ళయింది, పెళ్లికి రాలేకపోయినా చూసిపోతాను వచ్చిన. చూసావుగా, బయలుదేరు బాబాయ్. ఏం బాబాయ్రా బాబు, వస్తా బాబాయ్. కాసేపట్లో మా చెల్లెలు వస్తుంది, వెయిట్ చేయి. ఓర్ దేవుడోయ్, అమ్మాయి సగం తాగి. నాకు వద్దు. ఏ, నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇష్టం లేదా, నేను ఇష్టం లేదా? ఊరికే జోక్ చేసాలే. వాళ్ళు నువ్వు ఎప్పుడు తాగలేదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. మొదటిసారి నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి. యాక్చువల్లీ పాలు హెల్త్కి మంచిది, అందుకే మేము అందరు తాగలేదు. అదే చెడు చేసేటైతే పీపల్ పీపల్ తాగేస్తారు. ఓ ఓ, కష్టమే, ఎలా ఉన్నా తాగేయడమే. ఏమైపోయావు సంధ్య? నీ ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నాను. అవును, ఈ నంబర్ ఎవరిది? పెళ్లి కొడుకుది. వాడేం చేస్తున్నాడు? నువ్వు చెప్పినట్టే పాలలో మత్తు మత్తు కలిపి ఇచ్చాను. వెరీ గుడ్. వాడిక పొద్దున వాళ్ళకి లేగడు, చెప్పనే ఉండవు. ఇవాళ నిద్రపోయాక ఏదో ఒక టైంలో వచ్చి తీసుకెళ్తాను. పాలల్లో ఏం కలిపావు? ఎందుకు శోభను జరగకూడదు అని. ఎందుకని? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చందు అనే అతన్ని ప్రేమించాను. అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను చందుని పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? చందు మంచివాడు కాదని వాళ్ళ ఫీలింగ్. మరి అప్పుడు చందుని తప్పితే ఎవరిని పెళ్లి చేసుకొని చెప్పలేకపోయావా? చెప్పాను. అలా చేస్తే హార్ట్ పేషెంట్ అయిన నాన్న మాకు దగ్గడని అమ్మ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను భయపెట్టింది. దాంతో మరో దారి లేక మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇందాకే చందుకి ఫోన్ చేశాను, తను వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతానన్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే? తెలిసినా పర్వాలేదు, అనవసరంగా భయపడి ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఎవరేమైపోయినా నేను పట్టించుకోను. నాకు నా చందు కావాలంతే,
పెళ్లికి ముందు ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? పైగా నేనంటే ఇష్టమేనా అని అడితే ఇష్టమే అన్నావు. సారీ వాసు గారు, మీతో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చందు విషయం మీతో చెప్దామనే అనుకున్నాను, చెబితే ఈ పెళ్లి ఆగిపోతుంది. ముఖ్యంగా నాన్న గురించి భయపడే మానేశాను. మరైతే ఇప్పుడు ఆ చందు అనే అతనితో వెళ్ళిపోతానంటావు? అవును. ఓ, మీ నాన్నకంటే ఇప్పుడు ఆ చందు ఏ ముఖ్యమా నీకు? ప్లీజ్ వాసు గారు, మీరు కూడా సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఇక ఎవరేం చెప్పినా నేను అస్సలు వినను. సంధ్య, మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం. నువ్వు ఆయన కూతురు కాకపోతే నువ్వేమైపోయినా పట్టించుకునేవాడు కాదు. మోరవర్, ఈ పాటికి నీతో తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయేవాడిని. మీ నాన్న మెంటాలిటీ నాకు పూర్తిగా తెలుసు. అంచేత నా మీద నీకు నమ్మకం ఉంటే ఓ పని చేద్దాం. ఏంటి? ఈ రాత్రికి చందుతో వెళ్ళే ఆలోచన మానుకో. రేపొద్దున మీ నాన్నగారితో నాకు హైదరాబాద్లో అర్జెంటుగా పని ఉందని చెప్తాను. ఎలాగూ నువ్వు నాతో వస్తావు కాబట్టి చందును కూడా అక్కడ రమ్మాను. అక్కడే ఏదో గుళ్ళో నీకు చందుకు పెళ్లి జరిపిస్తాను. నిదానంగా మీ నాన్నగారికి విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. ఈ విషయం చందు ఒప్పుకుంటాడో లేదు కనుక్కో. తప్పకుండా ఒప్పుకుంటాడు, నేను చెప్తే చందు కాదనడు. హలో చందు, నేను సంజని. హా చెప్పు. పేషెంట్ కదా, ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే సలహా ఇచ్చారు. వాడు మీ నాన్న ఆరోగ్యం గురించి లేనిపోనివి చెప్పి నేను ఆపాలని చూస్తున్నా సత్య. లేదు చందు, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తను చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకా నువ్వు ఏమి చెప్పొద్దు, నేను బయలుదేరి వస్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయడానికి రెడీగా ఉండు. ఓకేనా? వద్దు చందు, ప్లీజ్ నా మాట విను. సంధ్య, నువ్వు చాలా అమాయకురాలివి, అందరినీ ఈజీగా నమ్మేస్తావు. నేనేమీ అంత అమాయకురాలిని కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళు నేను తెలుసుకోగలను. వాసుగారు, ఏమైందండి, మళ్ళీ వామిటింగా? ఏం లేదండి, మీరు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు మధ్యలో, నేను అందుకని చందయ్య అన్నాడు. సరే అన్నాడు. గుడ్, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. పదండి, సరే కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాను. సరే. నాకు కొంచెం లేట్గా పడుకుని తొందరగా లేచి అలవాటు ఉంది. రోజు ఏ రెండింటికో పడుకుంటా. నేను మీలాగే, కాకపోతే చిన్న డిఫరెన్స్, లేట్గా పడుకుంటాను, లేట్గా లేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసుకోవచ్చా? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, ఊరికే సరదాగా అడిగాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. అవ్వే, అదేం లేదండి, ఎవరికైనా వినే ఓపిక ఉండాలి కానీ నా లవ్ స్టోరీ హ్యాపీగా చెప్తాను. ఓకే, మీ లవ్ స్టోరీ వయసు ఎంత? చందు మీకు ఎలా పరిచయం? నాకు విమల అనే ఒక ఫ్రెండ్ ఉంది. ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళితే అక్కడే చందు పరిచయం అయ్యాడు. చందు ఎవరో కాదు, విమల వాళ్ళ అన్నయ్యే. అప్పుడప్పుడు నేను చందు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఓ రోజు సడన్ గా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేశాడు. నాకు చందు అంటే ఇష్టం కాబట్టి సరే అనేశాను. ఆ తర్వాత నేను వాళ్ళింట్లో ఒక మెంబర్ అయిపోయాను. ఒక్కో రోజు మా ఇంటికి కూడా రాకుండా వాళ్ళింట్లోనే ఉండిపోయేదాన్ని. చందులో నీకు బాగా నచ్చే విషయాలేంటి? తనకి హిపోక్రసీ లేదు, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడే రకం కాదు. ఏదైనా ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు. రెండు మూడు సార్లు వాళ్ళ ఇంట్లో నేను చందు మాత్రమే ఉన్నా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నాతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదు. మన చందులో నీకు నచ్చని విషయాలేంటి?
సిగరెట్స్ తాగడం, అది కూడా పెళ్ళయ్యాక మానేస్తానని ప్రామిస్ చేశాడు. ఈ వాలంటైన్స్ డేకి తను ముంబైలో ఉండి నాకు గ్రీటింగ్స్ చెప్పడం మర్చిపోయాడు. ఆ రోజైతే చాలా కోపం వచ్చింది. చందు పేరెంట్స్కి మీ ప్రేమ విషయం తెలుసా? తెలుసట, చందు చెప్పాడు. వాళ్ళు నిన్ను కొడలుగా యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం మీకుందా? వాళ్ళని చందు ఒప్పిస్తాడని నమ్మకం ఉంది. ఇంతగా ఇష్టపడే చందుని నిన్ను కలిపితే నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటావా? అంతేకాదు, మాకు బాబు పుడితే మీ పేరే పెట్టుకుంటాం. కూర్చో కూర్చో, నన్ను సులు అని పిలు, అలా పిలిపించుకోవడమే నాకు ఇష్టం. ఓకే సులు, నువ్వు కొంచెం తాగు. అక్కర్లేదు, ఇప్పుడు స్ట్రెంత్ కావాల్సింది నీకే కదా, తాగు. తొందరగా తాగు. ఏంటి ఎరా చంటి, మ్యాటర్ ఏంటి? ఎవరయ్యా నువ్వు? ఏంటి చంటి లేడండి? ఉంటే మాట్లాడుతూ కూర్చుంటావా? ఇలాంటి టైంలో సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఫోన్ చేస్తాడా? సారీ మేడం. ఏడ్చవలే, ఏయ్ ఇంకో వారం రోజుల వరకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. సరే మేడం. ఒరే మురికినాటి చంటి, ఇక నీ బతుకు భీమిలి ఇచ్చే, నో డౌట్. తెలంగాణ అదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగావు? మరి నువ్వేగా ఏదో ఒకటి అడగమన్నా. అంటే అలాంటిది కాదు. మీ అభిమాన్ సినిమా హీరో ఎవరు? నాకు అభిమాన హీరోలు అంటే ఎవరు లేదు. ఎలాంటి వాడిని పెట్టి సినిమా తీసినా బాగుందంటే వెళ్ళి చూస్తాను. దట్స్ ఇట్, నువ్వు చెప్పిన 10 నిమిషాలు అయిపోయింది, నేను లైక్ చేసేస్తున్నా. సులు సులు, అప్పుడు వద్దు సులు సులు. ఇంకా మనసులో పెట్టుకుంటే ఎలా? వదిలేయండి. వదిలేయడానికి ఏదైనా చిన్న విషయమా? అంత మంది ముందు కొడితే ఇన్సల్టింగ్ ఉండదా? మరి మీరు చేసింది తప్పు కదా. ఏంటి నా మరదలకు అవమానం జరిగిందని నేను కోపపడ్డం తప్ప? పెళ్లికి వందల మంది వచ్చారు, వాళ్ళలో మీ మరదల్ని టిఫిన్ చేయమని అడగకపోవడం ఏం పెద్ద తప్పండి? అంటే మీ అన్నవాళ్ళు చేసిన తప్పు కాదు, నేను చేసిందే తప్పు అంటావా? తప్పనే కదా, మా అన్నవాళ్ళు మిమ్మల్ని పట్టుకుని తంతున్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. నువ్వు కూడా మీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావా? మరి అన్నలు ఎవరైనా తమ చెల్లెలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? పైగా అందరి ముందు మాకెంత చిన్నతనంగా ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా? ఏంటి ఆలోచించేది వంకాయ్, భావాన్ని గౌరవం లేకుండా మీ పెద్దని అందరి ముందు నన్ను వంగ పెడతాడు తెలుసా? నాకు సిరాకు, నాకు ఇంత అవమానం జరిగేప్పుడు నేను నీతో కాపురం చేస్తా అనుకున్నావా? నెవర్. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలరు కానీ దాంతో నీరు తాగించలేరు. మీ అన్నయ్యాలకి విషయం తెలిసినట్టు లేదు. దాహం వేస్తే గుర్రమైనా గాడిదైనా చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంది, మనం తాగించాల్సిన అవసరమేం లేదు. అంటే మీకు అర్థమైంది, కానిట్టు నటించకండి. హలో, ఆడదాన్ని చూడగానే తోక ఊపుకుంటూ వచ్చే టైప్ కాదు నేను. నా సంగతి నీకు తెలీదు, ముందు ముందు తెలుస్తుందిలే. అయితే ఇప్పుడు ఏమంటారు? మీ అన్నయ్యాళ్ళు నన్ను బలవంతంగా ఈ శోభనం గదిలో గెంటేశారు, ఇప్పుడు ఏం జరగదని చెప్తున్నా. నీకు విషయం తెలుసా, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఒరే అన్నందుకు మా నాన్నతో 2 నెలలు మాట్లాడటం మానేశాను. అలాంటిది మీ అన్నాలు కొడితే నిన్ను క్షమించేసి నీతో కాపురం చేస్తా అనుకుంటావా? మరి దీనికి పరిష్కార మార్గమే లేదా? ఉంది, ఆ యదవలు అదే మీ అన్నయ్యలు మా వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. అంతవరకు నీ చీర అంచు కూడా పట్టుకోను.
ఏ రోజైతే నీ అన్నయ్యలు మా మరదలు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారో ఆ రోజే మన శోభనమైనా నీతో కాపరమైనా గుర్తుపెట్టుకో. వాసుగారు ఎక్కడికి వెళ్తున్నారు? సిగరెట్ తాగుదామని. ఇక్కడే తాగొచ్చుగా. ఇష్టం లేని వాళ్ళ ముందు సిగరెట్ తాగనండి. ఐ మీన్ సిగరెట్ అంటే ఇష్టం లేని వాళ్ళ ముందు తాగను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. సంధ్య. అవును చందు, నేనే. నిద్రపోయే ముందు నీకు గుడ్ నైట్ చెప్దామని ఫోన్ చేశాను. వాడేం చేస్తున్నాడు? సిగరెట్ తాగుస్తానని బయటకు వెళ్ళాడు. అంతేనా, లేకపోతే మన ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాడా? ఎందుకు చందు, ప్రతిదీ నెగటివ్ గా ఆలోచిస్తావు. అలా ఆలోచిస్తే తప్ప. మరి అంతేగా, ప్రతిదాన్ని నెగటివ్ గా థింక్ చేస్తే అనవసరంగా టెన్షన్ పడతాం. ఇక మెంటల్ పీస్ ఎక్కడ ఉంటుంది? మరైతే నన్ను పాజిటివ్ గా ఉండమంటావు? అవును, ఆల్వేస్ బీ పాజిటివ్. ఇప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపో. నీతో అక్కడ పరాయ మగాడు ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతాను సంధ్య? ఇదిగో చందు, మళ్ళీ నెగటివ్ గా థింక్ చేస్తున్నావు. అతను చాలా మంచివాడు, నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు. నా భయం అది కాదు సంధ్య, వాడికి నువ్వు దక్కకుండా పోతున్నావు అని కసితో వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో అని నా టెన్షన్. ఇదిగో చందు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అతను అలాంటి వాడు కాదు. నువ్వు హ్యాపీగా పడుకో, రేపు కలుద్దాం. గుడ్ నైట్. అంటే మా అన్న వాళ్ళు మీకు క్షమాపణ చెప్పేంత వరకు మీరు నన్ను దగ్గరకు తీసుకోరన్నమాట. అవును, నీకు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలి? పోనీ మీకు నిద్ర వచ్చేంత వరకు బోర్ కొట్టకుండా ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? మీకు ప్యాకాడ్డం వచ్చా? మొత్తం తూర్పు గోదావరి జిల్లాలోనే నేను బెస్ట్ ప్లేయర్ని. అంటే నా అంత బాగా ఆడగలరా? నువ్వు ఎక్స్పర్ట్ వా? ఏమో, ఒకసారి ఆడితే మీకే తెలుస్తుంది. అయితే ఊరికే ఆడటం నాకు ఇష్టం లేదు. డబ్బులు పెట్టి ఆడటం నేను రెడీ. అదేం కాదు, డబ్బు కాకుండా సరదాగా ఓ పందెం వేసుకుందావా? ఏంటి? ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు తమ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఒక్కొక్కటి తీసిచ్చేయాలి. సరే, నేను ఓడిపోయాను, నేను చీర తీసేస్తాను. నా ఆట కార్డ్ షోలో ఉంది, ముక్క బాగా చూసి తీసుకో. చీ, నేను మళ్ళీ ఓడిపోయాను, నేను జాకెట్ తీసేస్తాను. అమ్మో, నేను ఆడను. ఏమైంది? నీ సంగతి నాకు తెలుసు, నీ పప్పులు నా దగ్గర పో, వెళ్ళిపో. వాసు, 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 మీ మామయ్య గారికి గుండె నొప్పిగా ఉందంట, ఇంట్లో ఎవరూ లేరు, కాస్త వస్తావా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పదండి పదండి పదండి. ఏమైంది నీకు? హలో సార్, అడిగేది మిమ్మల్ని, ఏమైంది? ఇంకా లేదు. అవును మమ్మీ, ఇంకా లేదు. మమ్మీ, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అంతా తెలుసు. ఐ విల్ డీల్, యూ డోంట్ వరీ. ఓకే ఓకే, అవగానే ముందు నీకే ఫోన్ చేస్తాను, అప్పటి వరకు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఏమైందయ్యా బాబు? టెన్షన్ నీకెందుకు? ఉంటే గిట్ట నాకుండాలి. ఆయన మగ్గు పుట్టుకు పుట్టి ఆ మాట అన్నా నీకు సిగ్గుగలేదా? అతనికి మగతనం ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని రమ్మనాలి, అప్పుడే ఆడవాళ్ళకి సేఫ్టీ అని. అది ఎంత ముందు చూపుతో ఆలోచించిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత జరిగాక ఇంకెవ్వరు నన్ను పెళ్లి చేసుకోరు, ఇక నాకు చావే గతి. ఎందుకు సులు అంత డిసప్పాయింట్ అవుతావు? ఇప్పుడు ఏమైందని? ఏమీ అవ్వలేదనే స్వామి, జరగాల్సిన కార్యం జరగలేదుగా. ఈరోజు టెన్షన్లో ఇలా అయింది, రేపు కూడా ఇలాగే అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు సులు? ఎక్స్క్యూజ్ మీ, రేపటి వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు, ఈ రాత్రికి జరిగిపోవాలి. అది కాదు సులు. కావాలంటే ఇంకో 10 నిమిషాలు టైం తీసుకో. అది కాదు సులు, నేను చెప్పేది కాస్త. నువ్వేం చెప్పినా వినే స్థితిలో నేను లేను. నన్ను కన్విన్స్ చేయాలని చూడకు ప్లీజ్. సంధ్యా, సంధ్యా, ఏంటమ్మా? ఇందాక మీ నాన్నగారికి గుండె నొప్పిగా ఉందంటే నేను వాసు హాస్పిటల్కి తీసుకెళ్లి తీసుకొచ్చాం.
సమయానికి ఆటో దొరకపోయేసరికి వాసునే మీ నాన్నగారిని మోసుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఆ దేవుడు దయవల్ల మాకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు సంధ్య. చెప్పండి, నాన్నకి ఎలా ఉంది? బాగుంది, బానే మాట్లాడుతున్నారు. వాసుగారు ఎక్కడున్నారు? ఇద్దరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేస్తున్నారు? నేను బట్టలైతే ఇట్లేదు, ఒక్కగా ఉందని చట్నీ తిన్నాను అంతే. అలాగా నాకు ఒక్కగానే ఉంది, నేను చీర తీసేస్తా. ఏంటా సిగ్లెన్ పని? నా ముగుడు ముందు నాకెందుకు సిగ్గు? నీకు లేకపోయినా నాకు ఉంది కానీ కాస్త చీర తప్పు తల్లి. ఏ, నేను ఇలా చూస్తే పాపం పిల్లోడు కంట్రోల్ తప్పుతాడని భయమా? కాదు మేడం, తమరు అందరినీ ఆ గెటప్లో చూడలేకపోతున్నాను. అలా అయితే మూసుకొని అదే కళ్ళు మూసుకొని పడుకో. హలో, మాటలు కాస్త మర్యాదగా రాని. రాణిస్తా గానీ నిన్ను చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. రేపు అలా వెళ్ళి ఎవరైనా మంచి డాక్టర్కి చూపించుకో. నాకేంటి అవసరం, నువ్వే చూపించుకో. చూస్తుంటే మేడం గారికి బాగా కోరికలు ఎక్కువనట్టున్నాయి. ఈ వయసులో ఈ మాత్రం కోరికలు లేకపోతే నేను ఆడదాన్ని కాదు, నువ్వు మగాడివి కాదు. నీతో మాట్లాడటం కన్నా మర్యాదగా పడుకోవడం బెటర్. నువ్వు అంతకంటే ఏం చేయలేవులే, పడుకో. అతనికి నువ్వంటే నమ్మకం కానీ గౌరవం కానీ లేదు. దయచేసి దాన్ని పోగొట్టుకోకండి. చందు గురించి మీరెంత చెడుగా చెప్పినా నేను నమ్మను. స్టిల్ ఐ లవ్ హిమ్. చందు గురించి మీకేం తెలుసని? అతను మంచివాడు కాదు అని చెబుతున్నారు. ఇందాక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చందు వచ్చి నన్ను కలిశాడు. చేతు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాసు అంటే నువ్వేనా? అవునండి. మీరు? నా పేరు చందు. సంధ్య ఎక్కడ? మీరా? నిజంగా రాలేదా? ఆ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి. సరే, ఇదిగో చెప్తున్నాను. ఏదో విధంగా సంధ్యాని నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నాయేమో, అది కుదరదు. దాంతో నాకు అన్నీ అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన రాస్లీలను ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఒకవేళ అది నన్ను కాదంటే ఇవన్నీ ఎన్నో ద్వారా బయటపెడతాను. దానివల్ల మీ ఇద్దరు బరువు పోతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకండి చందు మీద లేనిపోని అబద్ధాలు కల్పించి చెప్తున్నారు? మా నాన్న మీద గౌరవం అని అదని ఇదని చెప్పి చందుతో నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపేశారో నాకిప్పుడే అర్థమవుతోంది. నా ప్రేమ గురించి విని చందుతోనే నా పెళ్లి జరిపిస్తానని మీరే అన్నారు. కానీ ఇప్పుడు ఏదో విధంగా నన్ను మబ్బిపెట్టో మాయ చేసో చందు నుండి నన్ను విడదీయాలని చూస్తున్నారు. అది మాత్రం ఈ జన్మకి జరగదు. ఇప్పుడు టైం ఎంతైంది అయ్యా బాబు? నిన్న అడుగుతున్నాను, ఇప్పుడు టైం ఎంతైంది? అంటే నేను ఇచ్చిన టైం కంటే అరగంట ఎక్కువ ఉంటుంది. ఇంకెంతసేపు నాకు తక్కువ వెయిటింగ్? స్వప్నం గదులు చాలా మంది మగాళ్ళు నాలా టెన్షన్తో ఏం చేయలేకపోతారట. నార్మల్, ఏదో చెప్పండి. పుస్తకాల్లో చదివిన చూడు. అదే పుస్తకాల్లో భార్య పట్టణకి ఇదే రాత్రి ఎంత మధురంగా ఉండి మరుపురాని రాత్రిగా ఉండిపోతుందని రాసుంటారే, అది చదవలేదా సార్ తమరు? అది కాదు సులు. ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడుకో, సమర్థించుకోవాలని చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. నువ్వు కూడా నా ఫ్రెండ్ బసంతి భర్త లాంటి వాడు ఏమోనని నాకు డౌట్ గా ఉంది. అతనిలాగే నువ్వు మగాడివి కాదని. కాకపోతే ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అది కాదు సులు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నీకు ఇంకా ఎంత టైం కావాలో చెప్పు. అదంతా నాకు తెలియదు. నీకు ఇంకో అరగంట టైం ఇస్తున్నాను. అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయిందనుకో ఏం జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను. మీరు ఇంకా
హలో. హలో వాసు గారు, చంద్రుడు మాట్లాడుతున్నాను. మీరు హాస్పిటల్? మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగా. వాసు గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి? మా మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించినందుకు. వాసు గారు, సంధ్యతో మాట్లాడాలి. మీరు ఇంటికి వెళ్ళాక తనతో ఒకసారి ఫోన్ చేస్తారా ప్లీజ్ సార్. చచ్చింది కదా సంధ్య, ఇందాక హాస్పిటల్లో నీ గురించి అసభ్యంగా మాట్లాడేది మాత్రం నిజం. వాసు గారు దయచేసి ఇంకేమీ మాట్లాడకండి. సంధ్య, నీకేవో అబద్ధాలు చెప్పి నీ మనసు మార్చే ఉద్దేశం నాకు లేదు. నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు చందుకి ఫోన్ చేసి మీ ముందు అడిగిన వద్దు. ఎందుకు? ఎందుకంటే ఏ దొంగ అయినా నువ్వు దొంగ అంటే నేను దొంగ నవ్వుకోడు. వాసు గారు చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నమ్మించాలని చూడకండి ప్లీజ్. ఏంటి మమ్మీ ఈ టైంలో ఫోన్ చేసావు? ఓ అదా అయిపోయింది. అప్పుడు అదేం లేదు, ముందైతే అలిగి నా దగ్గరికి రాలేదు. కాసేపటి తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఇప్పటి వరకు అదే పనిలో ఉన్నాడు. ఇందాకే పడుకున్నాడు. మమ్మీ నేను ఇలాగే మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ లేచాడు అనుకో, నన్ను తెల్లవారే వరకు నిద్రపోనివ్వడు. ఓ అదా వంట అయిపోయిందా అంటే అయిపోయింది అన్నాను. కహానీ చెప్పుకో, నువ్వు దేని గురించి అన్నావు నాకు తెలుసు. మరి తెలిస్తే అడగడం ఎందుకు? ఇదిగో జీవితాంతం నువ్వు ఇలా అబద్ధాలు చెప్తూ బతకాల్సిందే. అదేంటి జీవితాంతం అంటున్నావు? మీ వాణిశ్రీకి మా అన్న వాళ్ళు సారీ చెప్పినా కూడా నన్ను నీ భార్యగా అంగీకరించవా? ఆ ఎదవలు చేస్తే ఆ పని చేయరు, నేను చేస్తే నీతో కాపురం చేయను. నువ్వు జీవితాంతం ఇలా పెళ్ళైన కన్నపిల్లలా బతకాల్సిందే. దిస్ ఈజ్ కన్ఫర్మ్. నా సంగతి సరే, మరి నువ్వు కూడా పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండిపోతావా? నాకేం కర్మ, నేను మగోడిని, గజ్జాగా ఇంకో పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ ఆ పని చేయకండి. మా అన్నవాడు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే మీ అన్నాలు జైలుకి ఎందుకు వెళ్తారు? నువ్వు నన్ను కాదని మరో అమ్మాయికి పెళ్లి చేసుకున్నావనుకో, మా అన్నయ్య వాళ్ళు నీ చెయ్యో కాలేస్తారు. దాంతో మీ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. కాబట్టి భవిష్యత్తు ఊహించి అలా అన్నాను. సరే, నన్ను ఇన్సల్ట్ చేసావు కాబట్టి నేను డెసిషన్ తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అన్నవాళ్ళు మా వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పినా సరే నేను అస్సలు నేను దగ్గరికి కూడా రానే ఉన్నాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. చూసావా సంధ్య, ఈ హీరో గారిని పొగుడుతూ జెంటిల్మెన్ అని నైస్ పర్సన్ అన్నావు, ఇది ఈయన గారి అసలు క్యారెక్టర్. ఇదే నా అసలు క్యారెక్టర్. మర్యాదగా ఇక్కడి నుంచి తోడు లేదంటే నాతో తనులు తింటావు. ఇదిగోండి వాసు గారు, చావ నేనో చేస్తాను కానీ నేను మీతో ఉండను. ఇంకా ఇలాంటి డైలాగులు చెప్పి నన్ను ఆపాలని చూడకు. ఇప్పుడు నువ్వేంటో నీ బుద్ధి ఏంటో తెలిసిపోయింది. వీడితో ఆర్గ్యుమెంట్ ఏంటి సంధ్య, రా వెళ్ళిపోదాం. ఏయ్ సంధ్య, చేయొద్దు. వదలు, నువ్వు మర్యాదగా చెప్తున్నా వదలు. వదలు నువ్వే, ఏం చేస్తావు? ఏమేంటి సంధ్య?
సంధ్యా, నేను చెప్పినట్టు చేస్తాను. చందుగాడి అసలు రూపం బయటపడతాను. ఎందుకండి? చందు అంటే మీకు అంత కక్ష? ఎందుకంటే వాడు నంబర్ వన్ చీటర్ కాబట్టి. మాటలు మర్యాదగా రానివ్వండి. చందును అంటే నన్ను అన్నట్లే. ఏమన్నాను? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడు చాలా పెద్ద మోసగాడు. తను అలాంటి వాడో కాదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం చందుని ఏదో విధంగా మోసగాడనో రోగనో నిరూపించే వరకు నిద్రపోయేటట్టు లేరే. అవును, వాడు నీ గురించి చెడుగా మాట్లాడు. అది నీతో చెప్పినా నువ్వు నమ్మట్లేదు, ఏం చేయమంటావు? మీరు చెప్పినా నమ్మేటట్లు ఉండాలి కదా. లేనిపోని అబద్ధాలు ఇలా కల్పించి చెప్తే ఎలా నమ్మమంటారు? నేను చెప్పింది అబద్ధం కాదని కాకపోతే చెప్పాడు. ఏంటది? నువ్వు నాతోనే ఉంటున్నట్టు చందుతో చెప్పాలి. సారీ, నేను అలా చెప్పను. చందు చాలా సెన్సిటివ్, అలా చెప్తే హర్ట్ అవుతాడు. వాడి క్యారెక్టర్ అంటే తెలియదు. ఇదే కరెక్ట్. వాడు నీతో బయటికి మంచిగా నటిస్తూ లోపల మాత్రం నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు నేను చెప్పిన డ్రామా ఆడావనుకో, తెల్లరపాటికి ఆడేంటో నిరూపిస్తా. సరే, ఇప్పుడు నేను ఏం డ్రామా ఆడాలో చెప్పండి. హలో చందు, నేను సంధ్యా. చెప్ప సంధ్యా. చందు, ఆలోచిస్తుంటే నేను చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తోంది. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నది? అదే, నాకు పెళ్ళయ్యాక కూడా నీతో వచ్చాననుకోవడం. అదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నేను అలా చేస్తే నాన్న బాగా హర్ట్ అవుతాను. ముందే తను హార్ట్ పేషెంట్. ఒకవేళ ఆయనకి ఏదైనా అయితే అందరూ నన్నే అంటారు. ఏదో లేదు చందు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఇక మీదట మనం ఇద్దరం కలవకపోతున్నాం. ఈ డ్రామా వల్ల చందుని హర్ట్ చేయడం తప్ప ఏంటి ఉపయోగం? కన్నంలో ఉన్న ఎలుకను బయటికి తీసుకురావాలంటే పొగ పెట్టాలి. ఇది అలాంటిదే. సులు సులు సులు, ప్లీజ్ సులు, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగు, నీకే తెలుస్తుంది. ఇంత చిన్న మ్యాటర్ కంత పెద్ద గొడవ చేస్తున్నా. నీకు ఒక విషయం తెలుసా? మా ఊళ్ళో ఓ పెళ్లి కావాల్సిన హీరో లాంటి కుర్రాడికి అందం, చదువు, డబ్బు, మంచి మర్యాద, వినయం, తెలివితేటలు ఇలాంటి ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? వాడికి నీలాగే మగతనం లేదు. ఇప్పుడు చెప్పు, ఇది చిన్న మ్యాటరా పెద్ద మ్యాటరా? ఏంటి సులు, నేను అలాంటి కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తే సరిపోదు, ప్రూవ్ చేసి చూపించు. గట్టిగా అరుక్ సులు, బయట ఎవరిని వింటారు? వినపడాలని ఇంత గట్టిగా అరుస్తున్నాను. బయటకు వెళ్లి టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిచి నువ్వు మగాడివే కాదని నిజం చెప్పి నీ నిజ స్వరూపం బయటపడతా. అంతేకాదు, ఇక నుండి నాలాంటి అమ్మాయిలకి ఇలాంటి అన్యాయం జరగకుండా మా ఊరి ఎంపీ ఉడతల లింగపాప గారితో చెప్పి వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మగతనం బిల్లు పెట్టమని చెప్తాను. దేనికి? ఇప్పటిదాకా నేను చేసింది అదే కదా. వస్తా. వాసుగారు, చందు నా గురించి చెడుగా మీతో నిజంగానే చెప్పాడా? అవును సంధ్య, నీకు అంత డౌట్ ఉంటే మాట్లాడేది రికార్డ్ చేశాను. కావాలంటే విను. ఇదిగో చెప్తున్నాను, ఏదో విధంగా సంధ్యను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయేమో. అది కుదరదు. దాంతో నాకు అన్ని అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన రాసలీలలు ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. కోరిక నిదురరాదుగా కనులకెదురు.
ఇలాంటి మొహం మీద నీట్ చల్లావు? ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని మీకు నిద్ర ఎలా పడుతుందండి? మీ బాడీలో హార్మోన్స్ లేవా? ఉంటే ఊరికే ఉండవు. ఉండకపోతే నువ్వు అలా నిద్రపోవు. నిద్రపోవడానిక నేను ఇక్కడికి వచ్చింది? మరి ఎందుకు వచ్చా? నీకు తెలీదా? తెలుసు, మీ ఫ్యామిలీలో అందరికీ బల్బ్ అని బాగా తెలుసు. ఎవరికి ఫోన్ చేస్తావు? మా అన్న వాళ్ళకి. ఎందుకు? నేను అలిగి నిన్ను దగ్గర తీసుకోలేదని మళ్ళీ కొట్టిస్తావా? నేనెందుకు కొట్టిస్తానండి? మీరు నా భర్త, ఇకెవరైనా మీ మీద చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? మరి పొద్దున్న మీ అన్న వాళ్ళు కొడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? అప్పుడు ఇంకా మన శోభనం జరగలేదుగా. అలా అయితే ఇప్పటికీ మన శోభనం జరగలేదు కదా. నేను ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మన శోభనం జరిగిపోయినట్టే లెక్క. అంటే శోభనం జరిగితేనే భర్త తాళి కడితే కాదా? తాళిదే ఉంది, ఏ సన్నాసైనా కడతాడు. నా దృష్టిలో శోభనమే ఇంపార్టెంట్. అది సరే గాని ఇందాక మీ అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేయబోయావు? ఓ అదా, మనం హనీమూన్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేయమన్నాను, చేశారో లేదో కనుక్కుందామని. అంటే నువ్వు టికెట్స్ బుక్ చేయగా నేను వచ్చేస్తాను కాన్ఫిడెన్స్? ఈవేళ మన శోభనం జరిగినా కూడా రావా? జరగాలి కదా. కన్ఫర్మ్ గా జరుగుతుంది. నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నువ్వే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. చూద్దామా? చూద్దాం. హలో సార్, మిత్తులు బాబురావు గారా? అవును సార్. నా ప్రాబ్లం ఏంటంటే. ప్రాబ్లం చెప్పుకోవడానికి ఎవరైనా? అది కాదు సార్, ఇది చాలా అర్జెంట్. ఎంత అర్జెంట్ అయినా పేషెంట్ తో ఫోన్ లో ఇలా డిస్కస్ చేయను. రేపు క్లినిక్ రా, అక్కడ చూస్తాను. సార్ అది కాదు విషయం ఏంటంటే. హలో సార్, సార్ సీక్రెట్ చెప్తాను, మనసులో పెట్టుకో. నా లవర్, అదే మీ వైఫ్, ఫ్రెష్ పీస్ అనుకున్నావా? కాదు బ్రదర్, అది నేను ప్రేమించుకోవడం 6 నెలలైనా నన్ను బాగా సుఖపెట్టిందిలే. ఎప్పుడైనా అది నన్ను కాదంటే బ్లాక్మెయిల్ చేయడానికి దాని న్యూడ్ ఫోటోస్ తీసి ఉంచాను, అవి నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. ఏ ఆపరాని అబద్ధాలు, నువ్వు చెప్పినంత మాత్రం నమ్మే సంధ్యను అనుమానిస్తా అనుకున్నావా? చచ్చిన నమ్మను. అలాగా? సరే, శాంపుల్గా 2 ఫోటోస్ ఎంఎంఎస్ చేస్తాను, చూడు చాలా బాగుంటాయి. సంధ్య, ఇప్పుడు వాడిని రెచ్చగొట్టాను, ఈ ఆవేశంలో వాడి నీచ బుద్ధి చూడు ఎలా బయటపడుతుందో. లేదు వాసు గారు, నిజంగా చెంగిది అలాంటి నేచర్ కాదు. నా గురించి అలా బ్యాడ్గా మాట్లాడితే మీరు నన్ను వద్దనుకుంటారని అలా ఏదేదో వాగుతున్నాడు. స్నానం చేస్తుండగా నీకు తెలియకుండానే కెమెరాతో షూట్ చేసి ఇప్పుడు ఎంఎం చేశాడు. వాడికి నువ్వు కాకుండా పోతున్నావనే బాధతో నీ మీద కావాలని చెడుగా మాట్లాడాడు. వాట్ అబౌట్ ఇట్? లేదు వాసు గారు, ఇంత మోసం చేశాక నాకు బతికేలా లేదు. దానికి ఇదా సొల్యూషన్? అసలు నీవేనా మాట బట్టి ప్రేమించలేదని యాసిడ్ పోసేవాళ్ళు, ప్రేమించాక అన్నీ అయిపోయాక పారిపోయే రోగ్స్ ఎక్కువవుతున్నారు. నేను చీట్ చేసిన చందుకని చెప్తూ కొట్టాలి, కానీ ఇలా నీలా తెలివితో పని చేయరెవరు.
లేదు వాసు గారు, వాడంటే ఎంతో ఇష్టపడ్డాను. వాడి కోసం ఎవరేమైపోయినా లెక్క చేయకూడదు అనుకున్నాను. ఈ 6 నెలలు వాడే ప్రపంచం అన్నట్టు బతికాను. కానీ వాడు నన్ను ఇంతగా చీట్ చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు. హలో, ఎంఎంఎస్ పంపించమంటావా? ఎంఎంఎస్లేంట్రా, యూట్యూబ్ ప్రొఫెషన్, ఐ డోంట్ కేర్. ఇంకో విషయం, నువ్వు సంధ్య గురించి నాకు ఎన్ని విషయాలు చెప్పినా నేను నమ్మను. ఎందుకో తెలుసా? షీఈస్ మై డియరెస్ట్ వైఫ్. ఐ లవ్ సంధ్య. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఎందుకంటే అదంతే. రైట్, నువ్వు ఆ ఖాళీగాడి నా గెస్ట్ హౌస్కి వెంటనే వచ్చేయండి. ఆ సంధ్య నాకు హ్యాండ్ ఇచ్చింది, మనం ముగ్గురం వెళ్ళి దాన్ని ఎలాగైనా లాక్కొచ్చి రేప్ చేసి ముంబైలో అమ్మేద్దాం. తొందరండి. ఎంతసేపు నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఆ చండీగఢ్ లేకుండా బతకలేను అన్నట్లు మాట్లాడాను. నేనంటే మీకు అసహ్యం వేయడం లేదా? ఇందులో నీ తప్పే ఉంది సంధ్య. వాడి గురించి తెలియక వాడిని మంచివాడని ప్రేమించావు. వాడి రోగం తెలిసింది, రియలైజ్ అయ్యావు, అంతే. నేను మీకు ఇచ్చిన మత్తు మందు సరిగా పనిచేయకపోవడం వల్ల మంచిదైంది. లేకపోతే నేను ఈ పాటికి వాడి దగ్గరికి పోయి ఏమైపోయి ఉండేదాన్నో. అవన్నీ అవసరమా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎంత వేస్టో, జరగని దాని గురించి మాట్లాడుకోవడం అంతే వేస్ట్. సో దీని బట్టి నీకు ఏమర్థమైంది? తెల్లవన్నీ పాలు కావు, మెరిసేదంత బంగారం కాదని. రైట్, అంతేకాదు నాలాంటి దానికి కూడా మీలాంటి మంచి భర్త దొరుకుతాడు అని. చెప్ మమ్మీ. మింగాడు అయిపోయింది మమ్మీ. ఈ విషయం నాన్నతో కూడా చెప్పు, లేకపోతే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓకే మమ్మీ, బాయ్. సులు, ఇంత చిన్న విషయానికి పబ్లిసిటీ ఎందుకు? నేను మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా దృష్టిలో లైఫ్ లో ఇంతకన్నా పెద్ద మ్యాటర్ ఏది లేదు. సరే, నీ ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఇంతకు మాట్లాడింది మేమతోనా? అవును. ఆ టాబ్లెట్ ఏంటి కనుకోవాల్సింది? అవసరానికి పనికొచ్చింది. అడగడానికి అది టాబ్లెట్ అయితే కదా. అంటే కొంతమంది మగాళ్ళు శోభన గదిలో టెన్షన్తో చల్లబడిపోతుంటారు. బహుశా అల్లుడు గారు కూడా ఇలాగే అయ్యుండొచ్చు. ఇది మింగమని ఏమాత్రం? ఇది మాత్ర కాదు, చాక్లెట్. చాక్లెటా? ఇదెలా పనిచేస్తుంది? నమ్మకంతో. ఆ చాక్లెట్ ఇంత పనిచేస్తుందా? అవును, మీ అమ్మ చూడటానికి అమ్మాయికి రాలా ఉంటుంది. ఏం చదువుకుంది? ఏం చదువుకోకుండా సెక్స్ స్పెషలిస్ట్ అయిపోతుంది. నేను చెప్పింది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. మా మమ్మీ సెక్స్ స్పెషలిస్ట్. మరి నువ్వు? బావగారు, మీ కొత్త పెళ్ళం స్నానం చేస్తోంది, 10 నిమిషాల్లో వస్తుందిట. నువ్వెక్కడికి లంగావడేసి ఊరు మీద బయలుదేరావు? నేనే కాదు, ఇంట్లో అందరం గుడికెళ్తున్నావు. నువ్వు, మీ ఆవిడ తప్ప. రాత్రి మీ శోభన ఓన్లీ మాటలతోనే గడిచిపోయిందట కదా, అందుకే మీ ఇద్దరిని ఇక్కడే వదిలేసెళ్తున్నావు. ఈ విషయం నీకెలా తెలుసు? మీ అక్క చెప్పిందా? లేదు, రాత్రి గదిలో సీసీ కెమెరాలు పెట్టాను. ఎనీవే, యువర్ గ్రేట్ బావా. దేనికమ్మా? ఆ చందుగడ్ నీచుడని ఫస్ట్ నైట్ ప్రూవ్ చేసి మా అక్క మనసు ఎలాగోలా మార్చేశారుగా.
ఆ చంద్రగాడు నీకు కూడా తెలుసా? వాడు రోగని కూడా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. మీ ఆవిడ గారికి ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. మా అక్కంటే నీకు ఇష్టమని తెలిసి నీకిచ్చి అంటగట్టారు. ఇప్పుడు కథ హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. ఇంకా టచ్ కూడా చేయలేదని మా ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్తాలే. ఖచ్చితంగా చెప్తావా? మాట తప్పడం, మడమ తిప్పడం మా ఫ్యామిలీ చరిత్రలోనే లేదు. థ్యాంక్ యూ. అదొచ్చి అప్పుడే మీతో చెప్పేసి వెళ్ళిపోయిందా? డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫ్యామిలీని మొత్తం విడిపోలేదని కూడా చెప్పింది. ఇది నా ప్లాన్ కాదు, శైలుది. శైలుకేంటో మన శోభనం గురించి అంత ఇంట్రెస్ట్? అక్క మీద చెల్లెలికి ఆ మాత్రం కన్సర్న్ ఉండదా? అందరూ గుడికి వెళ్తే తలుపు ఎవరు కొట్టారు? దాన్ని లాక్కురండ్రా, పక్కన తీసి రోడ్డు మీద నిలబెడదాం. స్తూర్
తెలుప చూపినది పెదవుల విరుప తెలుసుకునే చెరువి చూపి ప్రియతమా అడిగే వస్తూ అడిగా నువ్వు అడిగినది త్వరగా ఇవ్వను అంటే తగునా పోవాలంటే కౌగిలిని అందించాలి బంధమా బహుమతి చాలు ప్రాణమాడి పాడేంతా జగడాలన్నీ సతిమించకనే నిన్నే పొందగా అందిన వరమా అడిగే వస్తూ అడిగా నువ్వు అడిగినదో త్వరగా ఇవ్వను అంటే తగునా జన్మలు పంచిన తేని కలమా అడిగే వస్తూ అడిగా నువ్వు అడిగినదో త్వరగా ఇవ్వను అంటే తగునా మగుహ.